నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. వినాయక చవితి నాడు స్వామిని పూజించకుండా చంద్రుణ్ణి చూస్తే నీలాపనిద్ర కలుగుతాయి. స్వామిని ఆరాధించి తలపై అక్షతలు వేసుకుని ఆ తర్వాత చంద్రుణ్ణి చూసినా పర్వాలేదు అనేటువంటి కథ మనకి ప్రచారంలో ఉన్నది. ఇది కొన్ని ప్రాచీనమైనటువంటి వ్రతకథల్లో కనబడకపోయినప్పటికీ కూడా ఇది అనూచానంగా వస్తున్నటువంటివి. దీనికి కొన్ని పురాణ ప్రమాణాలు చూపిస్తూ ఉన్నారు గనక దీనిలో ఉన్న ఆంతర్యాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మన యొక్క ఆరాధనల వెనకాల ఒకటి అంతరిక్ష సంబంధమైనటువంటి జ్యోతిష గ్రహ విజ్ఞానం ఆధారపడి ఉంటుంది. రెండవది యోగపరమైన తాత్వికత ఉంటుంది. మూడవది ఆత్మజ్ఞానం కూడా కలిసి ఉంటుంది. ఈ మూడు హిందువుల యొక్క ఆచారాల్లోనూ దేవతల కథల్లోనూ పాత్రల్లోనూ కనబడేటువంటి అంశాలు. ఆ కోణంతో చూస్తే గణపతి తత్వంలోని విశేషాన్ని చూద్దాం. గణపతి ఆరాధనలో చంద్ర ఆరాధన కూడా ముఖ్యంగా చెప్పారు. సంకష్టర చతుర్థి మొదలైన వ్రతాలు చేసినప్పుడు కూడా సాయంత్రం వరకు ఉపవసించి చంద్రోదయ వేళ చతుర్థీ తిథి దేవతకు గణపతికి చంద్రునికి కూడా తర్పణాలు ఇస్తారు. ఇక్కడ అంటే చంద్రునికి గణపతికి ఏదో అనుబంధం ఉన్నదని గ్రహించాలి. విశేషించి శుద్ధ చవితి నాడు హస్తానక్షత్ర ప్రాధాన్యం చూపిస్తారు. హస్తానక్షత్రానికి అటు చంద్రునికి గణపతికి ఉన్నటువంటి అనుబంధం కూడా ఈ వ్రతకథలో దాగి ఉన్నటువంటి ఆంతర్యం. అందుకే మన పురాణాల్లో చెప్పిన ప్రకారంగా హిందూ మత ఆచారాల్లో ఆ తిథి నాడు ఆ దేవతను ఆరాధించడంలో ఉన్న ప్రాధాన్యం ఏంటో తెలుస్తుంది. అంతేగాని ఒకటే దేవుడు ఒకటే పండగ అని కాదు. రకరకాల తిథులు, రకరకాల నక్షత్రాలు, ఆయా సమయాల్లో దైవశక్తిని రకరకాలుగా పొందడాలు. అందుకే మాకు ఒక్కొక్క పర్వానికి ఒక్కొక్క దేవతను ఒక్కొక్క విధంగా ఆరాధించడం ఉంది అని హిందువులు తెలుసుకోవాలి. ఇక్కడ చంద్రుణ్ణి చూసి గణపతిని చూడడం లేదా గణపతిని చూసి చంద్రుని చూడడం, దీనిలో ఉన్న ఆంతర్యాన్ని మనం పరిశీలించినట్లయితే గణపతిని చూడకుండా చంద్రుని చూస్తే నీలాపనింద అన్నారు కదా, దీని భావాన్ని పరిశీలిద్దాం. మనకు వేదం ప్రకారంగా చంద్రమా మనసో జాత, చంద్రుడు మనస్సుకి అధిపతి. అందుకే మనస్సు చంద్రస్వరూపంగా చెప్పబడుతున్నది. ఈ మనస్తత్వంతో మన ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. కేవలం మన మనస్సుకు అందిన దృష్టితో ప్రపంచాన్ని చూస్తుంటే సత్యం అసత్యంగాను అసత్యం సత్యంగాను కనబడుతుంటుంది. ఎందుకంటే మనోదృష్టికి పరిమితులు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి. కనుకనే యథార్థ తత్వస్వరూపం కేవలం మనస్సుకు తెలియదు. అప్పుడు ప్రపంచం అలాంటి మనస్సుకి మాయాపూర్వకంగా కనబడి మాయలు ముంచెత్తుతుంది కూడా. కానీ ఏ మనస్సు అయితే భగవత్తత్వాన్ని చూస్తుందో ఆ మనస్సు భగవచ్చక్తి చేత శుద్ధమవుతుంది, శక్తివంతమవుతుంది. అప్పుడు అది ప్రపంచాన్ని చూసినా ఇంకా మాయలో పడదు. ప్రపంచం యొక్క యథార్థ స్వరూపం పరమేశ్వరుడే అని తెలుసుకుని మాయకు లొంగదు. కనుక ఎవరి మనస్సు భగవంతుడిని చూసి ఆ తర్వాత ప్రపంచాన్ని చూస్తుందో అటువంటి వాడికి ఈ ప్రపంచం మాయకి లోను కానివ్వదు. అదే భగవతత్వం తెలియకుండా కేవలం మనస్సుతో చూసినట్లయితే ప్రపంచం మాయలో ముంచెత్తుతుంది. ఈ ఆంతర్యాన్ని మనం తీసుకుని ఇక్కడ మనస్సు చంద్రస్వరూపంగా మనం భావించినట్లయితే గణపతిని చూసి చంద్రుని చూస్తే అంటే అర్థం భగవతత్వాన్ని తెలిసి ఆ తర్వాత మనస్తత్వాన్ని కానీ పట్టుకోగలిగితే నీలాపనిందలు ఉండవు. అంటే మాయాస్వరూపమైన ప్రపంచం యొక్క బంధములుండవు అని చెప్పడం. అదే భగవతత్వం తెలియకుండా కేవలం మనస్తత్వంతో కానీ ఉంటే ప్రపంచం మనకు మాయాస్వరూపంతో కనబడి మిథ్యారూపంగా మనల్ని బంధనాలకు లోను చేస్తుంది. అలా భగవతత్వం తెలియకుండా కేవలం మనస్తత్వంతో అనే మాటే గణపతిని ఆరాధించకుండా చంద్రుని చూసినట్లయితే నీలాపనిందలు కలుగుతాయని చెప్పడంలో ఆంతర్యం ఇది. ఇది యోగపరంగా దర్శించవలసిన అంశం ఒకటి, తత్వపరంగా గమనించవలసిన మరొక అంశం ఒకటి. అందుకే ఎవడి మనస్సు భగవతత్వంతో అనుసంధానం కాదో వాడు ప్రపంచం యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోలేడు. ఒకదానికొకటి అనుకుంటాడు. ఒకదానికొకటి అయిన దోషం పేరే నీలాపనింద అని వ్యవహారంలో ఉంది కదా. ఇంత తాత్వికత లోపల దాగి ఉంటుంది. అందుకే మన మనస్సు ముందు భగవతత్వంతో అనుసంధానింపబడి ఆయన ప్రసాదం పొందినట్లయితే మనం ఈ ప్రపంచంలో తిరిగినా కూడా ప్రపంచపు మాయా వికారాలు మనల్ని బాధించవు. ఈ మాయా వికారాలే విఘ్నాలు, ఈ విఘ్నాల బాధ మనకు ఉండదు అని ఒక లోతైన తాత్విక జ్ఞానం ఈ కథలోంచి మనం దర్శించాలి. అయితే ప్రాచీనంగా వస్తున్న చంద్రుణ్ణి చూడకూడదు, గణపతిని ఆరాధించకుండా అనే మాటను కూడా మనం ప్రమాణంగా స్వీకరించవచ్చు. కానీ తత్వదృష్టిగాని గమనించినట్లయితే
అందులో ఉన్నటువంటి అసలైన అంతరార్థం మనం తెలుసుకోగలం. అంటే గణపతిని అనేక రకాలుగా మనం దర్శించవచ్చు, జ్యోతిష్శాస్త్రపరంగాను, మంత్రశాస్త్రపరంగాను, యజ్ఞతత్వపరంగాను, ధర్మశాస్త్రాలుగాను, ఇక తత్వశాస్త్రంతోనూ కూడా గణపతి తత్వాన్ని మనం పరిశీలించాలి. అసలు గణపతి పరిపూర్ణమైన యోగస్వరూపుడు, త్వం మూలాధారే స్థితోసి నిత్యం అంటోంది అథర్వశీర్షం. అందుకే యోగానికి మూలమైన మూలాధారమే గణపతి యొక్క స్థానం గనక యోగ గణపతి, మంత్రగణపతి, వేద గణపతి, విశ్వగణపతి అయిన మహాగణపతిని ఆరాధించి ధన్యులమవుదాం. భాద్రపద మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. దేవేంద్రమౌళి మందార మకరంద కణారుణా విఘ్నం హరంతు హేరంబ చరణాంబుజరేణవ. భాద్రపద మాసంలో మనం శ్రీ మహాగణాధిపతిని చక్కగా సమర్చించుకునేటువంటి మాసం ఇది. కనుక ఈ మాసంలో ఆ గణాధిపతిని మనం పూజించుకునేటువంటి సందర్భంలో స్మరించుకోదగినటువంటి శ్లోకం ఇది. ఇందులో చెప్పబడినటువంటి విధంగా దేవేంద్రమౌళి మందార మకరంద కణారుణాహ అని. దేవేంద్రుడు సమస్త దేవతలకు రాజు, అమరావతి పురాధీశుడు. ఆయన గణాధిపతిని దర్శించుకోవడానికి వచ్చి ఆయన పాదాల మీద తన యొక్క శిరస్సును తాకించి నమస్కరిస్తాడట. ఆ విధంగా నమస్కరించేటువంటి సమయంలో ఆయన యొక్క ఆ మకుటంలో అంటే కిరీటంలో చక్కగా ఆ పడినటువంటి ఆ మందార వృక్షం, అంటే దేవతా మందారం, అంటే దేవతా కల్పవృక్షం లాంటి ఒక వృక్షం అన్నమాట. ఆ మందార వృక్షం యొక్క సుగంధాలతోటి కూడినటువంటి ఆ చక్కటి రేణువులు ఏవైతే ఉన్నాయో, ఆ వృక్షం యొక్క పుష్పాల యొక్క పుప్పొడి రేణువులు, అవి చక్కగా ఈ మహాగణాధిపతి పాదాలని అలంకరిస్తాయట. కనుక ఆ విధంగా అలంకరింపబడినటువంటి ఆ మందార వృక్షం యొక్క రేణువులు ఏవైతే ఉన్నాయో, దాంతో శోభాయమానంగా ప్రకాశించేటువంటి ఆ గణాధిపతి యొక్క పాదములు అవి రక్షించుగాక. అదేవిధంగా మాకు విఘ్నములను తొలగించుగాక. అవి ఎటువంటివి అంటే హేరంబ చరణాంబుజ రేణవ. హేరంబుడు అంటే గణపతికి ఉండేటువంటి బిరుదాల్లో అదొకటి అన్నమాట. ఆయన యొక్క పాదములు ఏవైతే ఉన్నాయో, ఆ పాదముల యొక్క చరణ రేణువులు ఏవైతే ఉన్నాయో, ఆ రేణువులతోటి మమ్మల్ని ఉద్ధరించుగాక అని కీర్తించుకోవడం ఈ శ్లోకంలో అంతరార్థం. భాద్రపద మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈ రోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు సెప్టెంబర్ 12వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన వర్షర్తువులో భాద్రపద మాసంలో శుక్లపక్షంలో తృతీయా తిథి చిత్తా నక్షత్రం బుధవారం. ఇక్కడ చాలా విశేషాలున్నాయి. వారం బుధవారం కనుక బుధ సంబంధమైనటువంటి స్తోత్రాదులన్నింటినీ కూడా పఠించుకోవచ్చు. దానితోపాటు సంవత్సరం అంతా తిరుమలలో శ్రీవారి భక్తులు ఎదురు చూసేటువంటి మహత్తరమైనటువంటి బ్రహ్మోత్సవాలు సంవత్సరానికి ఒకసారి జరిగితే, 3 సంవత్సరాలకి ఒకసారి 2 పర్యాయాలు జరుగుతాయి. ఆ విధంగా ఈ సంవత్సరం మనకి 2 పర్యాయాలు వచ్చేటువంటి బ్రహ్మోత్సవాల్లో తొలి బ్రహ్మోత్సవ వేడుకలు అంకురారోపణం ఈరోజు జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈరోజున శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో మత్స్య కూర్మ వరాహ అని 3వదిగా చెప్పబడేటువంటి వరాహావతార ఆవిర్భావ దినం ఈరోజు అన్నమాట. అందుకని మనం వరాహ జయంతి అని నిర్వహించుకుంటూ ఉంటాం. విశేషం ఏంటంటే మనకు తిరుమలలో శ్రీనివాసస్వామివారి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ప్రధాన ఆలయంగా చెప్పబడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ తిరుమల క్షేత్రం అంతా కూడా వరాహమూర్తికి సంబంధించినటువంటి క్షేత్రం. ఆ వరాహస్వామి శ్రీనివాసస్వామివారికి అక్కడ నివాసించడానికి కేవలం స్థలం మాత్రమే ఇచ్చారన్నమాట. వరాహమూర్తికి సంబంధించినటువంటి జయంత్యుత్సవం ఈ రోజున.
ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.